హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో డయాబెటీస్ ఉన్నవారి కోసం ఒక చక్కటి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి మీకు తమ్ములు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మరి అదేంటో వీడియోలో చూసేద్దాం గోధుమ పిండి పాలకూర ఉపయోగించి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ముందుగా రెండు కట్టల పాలకూరను శుభ్రం చేసి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న పాలకూరను అందులో వేసి టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేయడం వల్ల పచ్చి వాసన పోతుందన్నమాట చాలామంది పాలకూర ఇష్టపడకపోవచ్చు కదండి అందుకని ఇలా బాయిల్ చేసుకుంటే ఆ పసరు అనేది దిగిపోతుంది మనం ఆకుకూరలు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా వాడకూడదు ఉప్పు నీటిలో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ వేసి వాడుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుంటే దోశలు స్పైసీగా ఉంటాయన్నమాట అలాగే ఫ్లవర్ కోసం కొంచెం జీలకర్రను వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకోవాలి చూసారుగా దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని అలాగే ఒక టేబుల్ స్పూను వరిపిండిని వేసుకోవాలి ఈ వరిపిండి అనేది దోశలు క్రిస్పీగా రావడం కోసం అన్నమాట దానికోసం నేను వరిపిండిని యూజ్ చేశాను రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న పాలకూర పేస్టును ఇందులో వేసుకుని సరిపడా వాటర్ పోసుకుంటూ దోశపిండులా జారుగా కలుపుకోవాలి డయాబెటిక్ ఉన్నవాళ్ళు రోజు నైట్ చపాతీ పుల్కాలు తింటారు కదా అందులో చాలామంది చపాతీ వేడి చేస్తుందని తినటం మానేస్తారు మరి కొందరైతే గట్టిగా ఉంటాయి తినలేంలే అని మానేస్తారు అలాంటి వారి కోసం ఇలా దోశలు వేసుకుని తింటే ఒకటికి రెండు దోశలు ఈజీగా తింటారనమాట ఈ పిండిలో పాలకూరే కాదండి ఏ ఆకుకూరలైనా సరే ఇదే విధంగా కలుపుకోవచ్చు ఇలా ఆకుకూరలు వేసుకోవడం వల్ల మనకు ఆకుకూరలో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా సమృద్ధిగా అందుతాయి అన్నమాట అంతేకాదు హెల్తీగా కూడా ఉంటుంది కదా డయాబెటీస్ ఉన్నవాళ్లే కాదండి వెయిట్ లాస్ అవుదామనుకున్న వాళ్ళు కూడా ఇది చక్కటి రెసిపీ అన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా జోరుగా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ ఎక్కాక ఈ విధంగా వేసుకోవాలి ఇది కాస్త దోరగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి నేను కూడా రోజు నైట్ ఇలాగే దోశలు వేసుకుని తింటున్నాను నాకు చపాతి అంటే అంత ఎక్కువ పడదండి వేడి చేస్తుంది అందుకే నాకు ఈ రెసిపీ బాగా నచ్చింది అందుకే నేను రోజు దోశలు రకరకాల ఆకుకూరలతో ఈ విధంగా వేసుకుని తింటున్నాను ఆనియన్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ విధంగా ఆనియన్స్ వేసుకుని ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే పాలక్ వీటి దోశ రెడీ వీటిని చట్నీ రైతా కర్రీ వీటితోనైనా తినొచ్చు లేదా ఒట్టిగా కూడా తినొచ్చండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఎలాగనిపించిందో ఈ రెసిపీ కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాదు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్